హాయ్ వెల్కమ్ టు టీవీ పలు మలుపుల మధ్య అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శ్రీకారం జరుగుతుంది దశాబ్దాలుగా ఖచ్చితంగా చెప్పాలంటే శతాబ్దం పైగా ఎన్నో వివాదాలకు కారణమైన అయోధ్య చరిత్ర ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయోధ్య విష్ణుమూర్తి ఏడవ అవతారమైన రాముడి చరిత్రతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న ప్రాంతంగా చెబుతారు రామాయణాన్ని అనుసరించి ఈ నగరం తొమ్మిది వేల సంవత్సరాలకు పూర్వం వేదాలలో మొదటి పురుషుడుగా హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్లుగా పేర్కొన్న మనువు చేత స్థాపించబడింది మరికొన్ని ఆధారాలను బట్టి ఈ నగరం సూర్యవంశ రాజైన ద్వారా నిర్మించబడిందని తెలుస్తోంది సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోశల దేశానికి అయోధ్య రాజధాని నగరం అయోధ్యను రాజధానిగా చేసుకుని హిందూ దైవమైన రామచంద్రుడు పాలించాడు స్కంద ఇతర పురాణాలు భారతదేశంలోని ఏడు మోక్ష పురాలలో అయోధ్య ఒకటి అని చెప్తున్నాయి హిందూ పవిత్ర గ్రంథాలలో పురాణాలు ముఖ్యమైనవి ప్రస్తుతం అయోధ్య చారిత్రాత్మకమైన పవిత్రాలయం ఉన్న పుణ్యక్షేత్రం ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే పుణ్యక్షేత్రాలలో అయోధ్య ఒకటి అదర్వణ వేదం అయోధ్య దైవ నిర్మితమని ఇది స్వర్గ సమానమని పేర్కొంది అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశ రాజైన వైవసత్వ మనువు కుమారుడైన ఇక్షాకువు నిర్మించి పాలించాడని పురాణ కథనాలు వివరిస్తున్నాయి ఈ వంశం వాడైన పృథువు వలన భూమికి పృథ్వీ అనే పేరు వచ్చింది తరువాత రాజు మాంధాత సూర్యవంశంలోని ముప్పై ఒకటవ రాజు హరిశ్చంద్రుడు ఆ తరువాత కాలంలో రఘుమహారాజు రాజయ్యాడు ఈయన పాలన తరువాత సూర్యవంశం రఘువంశంగా కూడా పిలువబడింది మహారాజు మనువడు దశరథుడు దశరథుడి కుమారుడు శ్రీరామచంద్రుడు ఇక అతి పురాతన హిందూ నగరాలలో అయోధ్య ఒకటి రామాయణంలో ఈ నగర వైశాల్యం రెండు వందల యాభై చదరపు కిలోమీటర్లుగా వర్ణించబడింది కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య ఇది పతిత పావని అయిన గంగానది తీరంలో ఉంది అలాగే సరయు ఉన్నది కుడివైపున ఉన్నది వాల్మీకి విరుచితమైన రామాయణ మహాకావ్యం మొదటి అధ్యాయాలలో అయోధ్య మహోన్నతంగా వర్ణించబడింది జడభరత బాహుబలి సుందరి పాడలిప్త సూరీశ్వరి హరిశ్చంద్ర అచల భారత మొదలైన వారు అయోధ్యలో జన్మించిన వారే మహారాజైన ఆయుధ్ పురాణాలలో శ్రీరాముని పూర్వీకుడుగా పేర్కొనబడింది అతడి పేరు సంస్కృత పదమైన యుద్ధ్ నుండి వచ్చింది ఆయుద్ అపరాజితుడు కనుక ఆ నగరానికి అయోధ్య అన్న పేరు వచ్చింది అయోధ్య అంటే జయించ సఖ్యం కానిది అని అర్థం గౌతమ బుద్ధిని కాలంలో ఈ నగరం పాలిలో అయోధ్య అని పిలువబడింది అది కూడా సంస్కృతంలో అయోధ్య అర్థాన్ని ఇస్తుంది పురాణాలు గంగానది గురించి వివరించినప్పుడు అయోధ్య ప్రస్తావన ఉంది అయోధ్యలో ఎన్నో చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ సరయూ నది చూడదగ్గ ప్రదేశాలలో ఒకటి ఇక్కడ భూమిలో వివాదం ముగిశాక ఆలయ నిర్మాణం కొరకు అవసరమైన శిల్పాలు మొదలైనవి నిర్మించి సిద్ధంగా ఉంచబడ్డాయి సుమారు నిర్మాణానికి అవసరమైన పని ఎనభై శాతం సిద్ధంగా ఉన్నాయి అయోధ్యలో భిక్షువులు ఉండకూడదన్న ఉద్దేశంతో సాధువులకు ఏర్పాటు చేసిన అన్నదాన సత్రం ఇక్కడ మహాదాతల సహాయంతో నిధి వసూలు చేసి ప్రతిరోజు సాధువులకు అన్నదానం చేస్తుంటారు అలాగే ఇక్కడ ఉన్న గోశాలలో రెండు వందలకు పైగా గోవులు ఉన్నాయి ఈ గోక్షీరం ఆశ్రమ నిర్వహణకు ఉపయోగించబడతాయి శ్రీమునికి జన్మనిచ్చిన కౌశల్యాదేవికి ఇక్కడ మాత్రమే మందిరం నిర్మించబడి ఉంది ఏ మందిరంలో కౌశల్యాదేవి దశరథులతో రామచంద్రుడు ఉండడం విశేషం ఇక్కడ ఉన్న హనుమదాలయంలో నిరంతరం అఖండ భజన కొనసాగుతూనే ఉంటుంది వాల్మీకి మందిరం వాల్మీకి మందిరంలోని పాలరాతి గోడల మీద వాల్మీకి రామాయణంలోని ఇరవై నాలుగు వేల శ్లోకాలు లిఖించబడి ఉన్నాయి ఇక్కడ మూల మందిరంలో వాల్మీకి మహర్షితో లవకుశులు ఉండడం విశేషం సీతారాములు వివాహానంతరం అయోధ్యలో ప్రవేశించిన తరువాత కైకేయి దశరథులు వివాహ కానుకగా సీతారాములకు ఈ భవనం ఇవ్వబడిందని విశ్వసించబడింది ప్రస్తుతం భవనం విక్రమాదిత్యుడు నిర్మించాడని విశ్వసించబడుతుంది విక్రమాదిత్యుడు సరయూ నదిలో స్నానం ఆచరించి అయోధ్య నగరంలో ప్రవేశించిన తరువాత ఆయనకు అక్కడ గతంలో ఉన్న భవనాలు కళ్లకు కట్టినట్టుగా గోచరమయ్యాయని తరువాత విక్రమాదిత్యుడు ఇక్కడ ఆలయాలు భవనాలు నిర్మించబడ్డాయని విశ్వసించబడుతుంది బాబర్ మసీదు నిర్మించిన ప్రదేశంలో జన్మభూమిలో తాత్కాలికంగా అతి చిన్నదైన రామాలయంలో సీతారాములకు పూజాధికారులు నిర్వహించబడుతున్నాయి అత్యంత రక్షణ వలయంలో క్యూ పద్ధతిలో ప్రయాణించి ఈ ఆలయాన్ని చూడాలి లోపలికి ప్రవేశించడానికి కఠినమైన నియమాలు ఉన్నాయి అలా పోతూ పోతూనే ఆలయాన్ని దర్శించాలి ఇక స్వతంత్ర భారతంలో జరిగిన సంఘటనల విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో బాబ్రీ మసీదు స్థలాన్ని రామ ఆలయం కోసం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఒక ఉద్యమం ప్రారంభించింది పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగిన అల్లర్లలో బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసింది ఆ తర్వాత జన్మభూమి స్థలంలో రాముడు చిన్న పిల్లవాడిగా వికసించే తామర పువ్వు నవ్వుతూ ఉన్న విగ్రహం రామ్ లల్లాతో తాత్కాలిక మందిరం ఉంది భారత ప్రభుత్వం ఆధీనం కింద ఉన్న రెండు వందల గజాల స్థలం వద్ద ఎవరికీ అనుమతి లేదు అక్కడ ఈ స్థలం వద్ద ఉన్న ద్వారం వెలుపల గేటుకు తాళం వేయబడింది అయితే వివాదాస్పదం కాని స్థలంలో హిందూ యాత్రికులు రాముని పూజ కొరకు మరోవైపు ఉన్న తలుపు ద్వారా ప్రవేశించడం మొదలుపెట్టారు రెండు వేల మూడులో పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా బాబ్రీ మసీదు ప్రదేశంలో ఒక ఆలయాన్ని నిర్మూలించి దాని శిథిలాలపై మసీదు నిర్మించబడినదా అనే దానిపై ఒక తవ్వకాన్ని నిర్వహించింది తవ్వకం జరిపిన తరువాత వివిధ రకాల వస్తువులు హనుమంతుని పన్నెండు అడుగుల విగ్రహంతో సహా ప్రారంభ చారిత్రక కాలానికి చెందిన నాణ్యాలు ఇతర చారిత్రక వస్తువులు లభ్యమయ్యాయి బాబర్ ఆధ్వర్యంలో బాబ్రీ మసీదును నిర్మించడానికి పురాతన ఆలయం కూల్చివేయడం లేదా సవరించడం ద్వారా జరిగిందని పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది హిందువులు మాత్రమే కాకుండా బౌద్ధ జైన ప్రతినిధులు తవ్విన ప్రదేశంలో వారి దేవాలయాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు తొమ్మిది పదకొండు రెండు వేల పంతొమ్మిదిన అయోధ్య తుది తీర్పును వెలువడిస్తూ కేంద్రం ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెలువరించింది రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్టుకు అప్పగించండి ఐదు ఎకరాల భూమిని సున్నీ బోర్డుకు ఇవ్వండి స్థలం స్వాధీనం చేసుకునేందుకు మూడు నెలల్లో ట్రస్టు ఏర్పాటు చేయాలి అయోధ్య చట్టం కింద మూడు నెలల్లో మందిర నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటు చేయండి ఆ భూమిని ట్రస్ట్కి అప్పగించండి ఆలయ నిర్మాణం నిర్వహణ పనులను ట్రస్టు చేపట్టాలని తీర్పులో వెల్లడించింది అలానే ట్రస్టు ఏర్పాటైంది ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఆగస్టు ఐదు బుధవారం భవ్య రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరుగుతుంది